మా వీడియో అప్డేట్స్ మిస్ అవ్వకూడదు అనుకుంటే సబ్స్క్రైబ్ బటన్తో పాటు ఈ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్లే చేస్తానండి సినిమాలో. సో ఆడు ఆ క్యారెక్టర్ ఎట్లా అంటే, చిన్నప్పటి నుంచి తను తన కంఫర్ట్ జోన్ నుంచి తను బయటికి రావడానికి మాక్సిమం ట్రై చేయడు. కాకపోతే తనకున్న సర్కమ్స్టాన్సెస్, తన ఫ్రెండ్స్ కానివ్వండి, తన పేరెంట్స్ వల్ల కానివ్వండి, టీచర్స్ వల్ల కానివ్వండి, కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల తను ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాల్సి వస్తుంది. ఆ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి వచ్చే టైంలో తను ఎంత ఇంటెలిజెంట్గా బిహేవ్ చేసి దాన్ని దాటి ముందుకెళ్తాడు అని చెప్పేసి మొత్తం నా క్యారెక్టరైజేషన్ అంతా బిల్డప్ చేసి ఉంటుందండి. ఆ బేసిస్ మీద కథ కూడా అలా రాసుకుంటూ వెళ్ళారు. అండ్ దీంట్లో ఒక మంచి అండర్లయింగ్ మెసేజ్ ఏంటంటే, మనకి ఎవరైతే హెల్ప్ చేస్తారో వాళ్ళని మర్చిపోకూడదు, వాళ్ళకి అవసరం వచ్చినప్పుడు మనం కూడా ఉండాలి వాళ్ళ కోసం అని చెప్పేసి మొత్తం ఆ కథలో ఒక అండర్లయింగ్ మెసేజ్ లాగా ఉంటుంది. దాని ప్రకారంగా కథ వెళ్తూ ఉంటుందండి, ఆ క్యారెక్టర్ తను బిహేవ్ చేసే ప్యాటర్న్ బట్టి. అండ్ అలాగే తనకి ఏవైతే తను ఎవరైతే సహాయం చేస్తారో వాళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు తను ఎలా హెల్ప్ చేస్తాడని చెప్పి ఉంటుందండి. కొత్త క్యారెక్టర్ అంటే లేదండి, బేసిక్లీ ఒక డిఫరెంట్ ఫస్ట్ టైం ఒక ఫుల్ ఫ్లెజ్డ్ కమర్షియల్ సినిమా చేస్తున్నాను. సో డెఫినెట్లీ నాకైతే కొత్తగా అనిపించింది. సో డెఫినెట్లీ జనాలు చూసిన తర్వాత దే విల్ డెఫినెట్లీ లైక్ ఇట్. నాకైతే అదే ఎంటర్టైన్ అయితే అవుతుంది సినిమా మొత్తం చూసి. సో మంచి బాగుంటుంది అనిపిస్తుంది. ప్రతి సినిమా బ్రేక్ ఇస్తుందని చేస్తామండి, బట్ డెఫినెట్లీ మన 1 మంత్ ప్రయత్నం అయితే మనం చేస్తాం. దాని తర్వాత రిజల్ట్ అనేది మన చేతిలో ఉండదండి. అది జనాలు సినిమా చూసిన తర్వాత వాళ్ళు ఏం ఫీడ్బ్యాక్ ఇస్తారో అది తీసుకుని వెళ్ళాలి ముందుకు. వినయ్ గారితో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉందండి. అంటే అటువంటి డైరెక్టర్ నాకు అవకాశం ఇచ్చినప్పుడు ముందు నేను ఆయన చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఎందుకంటే నేను వచ్చేది ఒక 4 ఫ్లాప్స్ తర్వాత వస్తున్నాను. సో 4 ఫ్లాప్స్ తర్వాత వస్తున్నప్పుడు అండ్ ప్లస్ ఆయన వచ్చేసి ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ చిరంజీవి గారితో కంబ్యాక్ ఫిల్మ్ చేసి వస్తున్నారు. అటువంటి ఆయన నాకు అవకాశం ఇచ్చి నాకు ఒక మంచి రోల్ ఇచ్చారు కూడా. సో ఆయన ముందు నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. వర్కింగ్ ఎక్స్పీరియన్స్ వచ్చేసి చాలా కంఫర్టబుల్ ఉంటుందండి. ప్రతి ఆర్టిస్ట్ని కంఫర్ట్లో పెట్టేసి ఏది చెప్పినా కానీ ఒక మంచి చిరునవ్వుతో చెప్తూ ఉంటారు, ఇలా చేయమ్మా ఇలా చేయమ్మా అని చెప్పేసి. అండ్ ఆయన చెప్పిన తర్వాత మనం ఆటోమేటిక్గా చేస్తాం, ఎందుకంటే ఆయన అడిగే విధానం అలా ఉంటుంది. అండ్ అలాగే అట్మాస్ఫియర్ కూడా, వర్కింగ్ అట్మాస్ఫియర్ కూడా చాలా ప్రెజెంట్గా ఉంటుంది. హాయిగా మన పని మనం చేసుకోవచ్చు. కాన్సన్ట్రేషన్ అంతా మన డైలాగ్ మీద, ఆ షార్ట్ మీద ఉంటుంది. సో చాలా ఈజీగా ఉండిందండి వర్క్ చేసేటప్పుడు. సో అక్కడ కనిపిస్తుంది ఎక్స్పీరియన్స్ డైరెక్టర్స్తో వర్క్ చేసేటప్పుడు ఇలాగ ఉంటుంది, ఇంత మనం సైలెన్స్ అని చెప్పి వాళ్ళు అరవాల్సిన అవసరం లేదు, మన క్యారెక్టర్లో మనం చేయాల్సిన షార్ట్ మీద మనం కాన్సన్ట్రేట్ చేసుకోవచ్చు అని చెప్పి అనిపించింది. డెఫినెట్లీ వినాయక్ గారు వాళ్ళు చేశారండి, బట్ కథ నచ్చి కూడా చేస్తాను. ఎందుకంటే నాకు కానీ వినాయక్ గారు కానీ మేసిస్ బేసిక్గా కావాల్సింది కథను. కథ లేకుండా మనం ఎంత వినాయక్ గారు కాంబినేషన్ సాయిధరం తెచ్చినా కానీ ఎవరు చూడరండి. కథ ఇంపార్టెంట్, చాలా ఉపయోగపడిందండి. ఎందుకంటే ఆకుల్ శివ గారు చేసిన కథకి ఆయన రాసిన స్క్రీన్ ప్లే కానివ్వండి, వినాయక్ గారు ఆయన తీసిన విధానం కానివ్వండి, చాలా ఎంటర్టైనింగ్గా తీశారు. చేశాను కాబట్టి నెక్స్ట్ సినిమా చేస్తానండి. ప్రతిసారి మనం తప్పు చేసినప్పుడు మనం రియలైజ్ అవ్వాలి మనం ఏం తప్పు చేసాం. బేసిక్ కథలో అండ్ డీల్ చేసిన విధానంలో తప్పులు ఉన్నాయండి. సో అది ప్రతి డైరెక్టర్ వాళ్ళు అనుకున్న విధానంలో వాళ్ళు తీశారు, బట్ అది మేము ఆడియన్స్కి రీచ్ అయ్యేలా చేయలేకపోయాం. సో అది ఎవరు తప్పు ఉండదండి. బేసిక్లీ ఇట్స్ అ కలెక్టివ్ ఎఫర్ట్ కదండి సినిమా అనేది. ఎప్పుడైనా కానీ ఒకరిని బ్లేమ్ చేయడానికి ఏం లేదు, ఇట్స్ అ కలెక్టివ్ ఎఫర్ట్. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఆడలేకపోయాను తప్పించి, దాని నుంచి అయితే ఇంకేం లేదు. హోప్ కాదండి, నాకు నిజంగా నాకైతే నచ్చింది అది ఆ కాన్సెప్ట్. విలన్ మన ఇంట్లోనే ఉండడం, ఆ హీరోగా విలన్ ఎక్కడున్నాడో తెలియకపోవడం అని చెప్పి నాకు ఆ కాన్సెప్ట్ నచ్చింది. ఆ కాన్సెప్ట్ నచ్చి ఐ థాట్ ఇట్ విల్ డెఫినెట్లీ ఆడియన్స్కి నచ్చుద్ది అనుకున్నాను. మేము అనుకున్నంత ట్రాన్స్లేట్ అవ్వలేకపోయింది స్క్రీన్ మీద, అది జనాలు కూడా రీచ్ అవ్వలేకపోయింది. ఒకటండి, మన కథ నచ్చితే మనం చెప్తాం అది బాగుందని చెప్తాం, మనకేమైనా అనిపిస్తే చెప్తాం ఇనిషియల్గా. దాని తర్వాత డైరెక్టరు వాళ్ళు అనుకుంది వాళ్ళ విజన్లోనే వాళ్ళు వెళ్ళిపోతాం తప్పించి నేను ఎప్పుడు ఏలు పెట్టి ఇది చేయండి అది చేయండి అని చెప్పి ఎప్పుడు అడగను. దట్స్ నాట్ మై స్టైల్. చేస్తానండి, నాకు అవకాశాలు రావాలి కదా, ఎవరైనా ఆపర్చునిటీ ఇస్తే డెఫినెట్లీ చేస్తాను. ఇప్పుడు కరుణాకరంది లవ్ స్టోరీ వచ్చింది, నా దగ్గర ఎవరు రావట్లేదు, నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కమర్షియల్ ఇలా ఉంటుందని చెప్పి అంటున్నారు. సో వాళ్ళు చెప్పిన కథ ప్రకారంగా వెళ్తాను తప్పించి, దాంట్లో నచ్చితేనే వెళ్తాను. లేదండి, ఎప్పుడైనా ఒక కథ నాకు నచ్చితే నేను చేస్తాను. అండ్ నా కమిట్మెంట్ మీద నేను ప్యాటర్న్ అంటే ఎప్పుడే అనుకోలేదు, ఒక ప్యాటర్న్ ఎప్పుడు నేను వెళ్ళలేదండి. నాకు నచ్చింది నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. అండ్ ఒక ప్యాటర్న్ అనుకొని ఇలాగే వెళ్ళాలి ఇలా చేయాలని చెప్పి మనం డిసైడ్ చేయలేమండి. ఎందుకంటే నాకు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మంచి మాట చెప్పారు, మనకు వచ్చిన అవకాశాన్ని మనం దాన్ని ఎంత బాగా ఉపయోగించుకుంటాం అని దాని మీద ఉంటుంది తప్పించి. మనకి ఇలాంటి అవకాశాలు రావాలి లేకపోతే ఇలా వస్తుందేమో అని చెప్పేసి అనుకోవడం కరెక్ట్ కాదు, వచ్చిన అవకాశం యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి చెప్పారు.
సో అది నాకు బాగా కనెక్ట్ అయింది. సో దట్స్ వాట్ ఐ థాట్, దట్స్ వాట్ ఐమ్ డూయింగ్. నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వను అసలు ఎనీ క్యారెక్టర్స్ కానీ, హీరోయిన్స్ కానివ్వండి, వేరే క్యారెక్టర్ యాక్టర్స్లో కానివ్వండి, నేను ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వను. ఎందుకంటే డైరెక్టర్ అనుకున్న తర్వాత వాళ్ళకి కొత్త కాంబినేషన్ చూస్తారు లేదా హిట్ కాంబినేషన్ చూస్తారు, వాళ్ళకి ఏవైతే అనిపిస్తారో నేను దాని ప్రకారంగా వెళ్తాను. అంతేగాని నాకు ఈ హీరోయిన్తో వర్క్ చేయాలనుంది లేకపోతే ఈ అమ్మాయిని పట్టిందని చెప్పి నేను ఎప్పుడు అడిగాను. మైండ్ గేమ్ ఆల్రెడీ చేశారండి, అది పెద్దగా వర్కౌట్ అవ్వలేదు జవాన్ అని. సో ఈ సినిమా డెఫినెట్లీ ఒక ఎంటర్టైన్మెంట్ బేస్ చేసుకుని వెళ్ళామండి. సో మైండ్ గేమ్ ఉంటూ దాంతోపాటు ఎంటర్టైన్మెంట్ ఉంటూ ప్రతి ఒక్కరిని నవ్విస్తానికి మ్యాక్సిమం ట్రై చేశాం. క్యారెక్టర్ మీద బేస్ చేసుకుని వెళ్ళారండి టైటిల్ జస్టిఫికేషన్. బేసిక్గా హీరో క్యారెక్టర్ ఎలాగ తను ఇంటెలిజెంట్గా తను ఎస్కేప్ అవుతూ ఉంటాడు ప్రతి ప్రాబ్లం నుంచి, దాని మీద బేస్ చేసుకుని వెళ్ళారు. అంటే అది బేసిక్లీ అది వినయ్ గారు నాలో ఇద్దరు మాయలు కనిపిస్తారు. సో దాన్ని బెస్ట్ యూటిలైజ్ చేసుకొని హీ వాంటెడ్ టు షో ఇట్ టు ద ఆడియన్స్ ఆల్సో. సో దాన్ని తీసుకొని చేయడం జరిగిందండి. ఇట్స్ ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు ద సాంగ్స్. సేఫ్ అంటే ఏం లేదండి, బేసిక్లీ కొన్నిసార్లు ఒకసారి వాళ్ళు తెలియకుండా వాళ్ళు అనౌన్స్ చేశారని చెప్పి అంటున్నారు కాబట్టి మాకు కూడా చాయిస్ లేదు. ఎందుకంటే మేము ముందుగానే అనౌన్స్ చేసాం అండ్ ప్రొడ్యూసర్ హ్యాస్ గాట్ అ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. సో వాళ్ళ దానికి నేను అగెయిన్స్ట్కి వెళ్ళి నేను పుష్ చేయడం కరెక్ట్ కాదు. సో మ్యాక్సిమం మేము చేయగలిగింది మేము చేసాం, నేను వరుణ్ కానీ. అండ్ మా సినిమాలకి ఎప్పుడు కాంపిటీషన్ ఏం లేదండి. నేను ఫీల్ అయింది ఏంటంటే ఇద్దరు ఒకేసారి రిలీజ్ అయ్యి ఒకే రోజున ఇద్దరు ఒకేసారి హిట్ కొడితే ఆ కిక్ వేరే ఎలా ఉంటుందని చెప్పి నాకు అనిపించింది. బట్ అది ఎలాగో నెక్స్ట్ డే పోస్ట్పోన్ అయింది కాబట్టి ఐఎమ్ హ్యాపీ దట్ బోత్ ద ఫిల్మ్స్ ఆర్ రిలీజింగ్ అట్ ద సేమ్ టైం. కలెక్షన్స్ సినిమా బాగుంటే ఎప్పుడైనా కలెక్షన్స్ బాగుంటాయండి. దేన్ని మనం అంటే ఇది ప్రాబ్లీ టెస్ట్ అమ్మా మాకు. సో అవన్నీ వస్తూ ఉంటాయి బట్ మాక్సిమం మేము అవాయిడ్ చేసుకుంటూ ముందుకెళ్తూ ఉండాలి. మాట్లాడుకున్నామండి, కూర్చున్నాం, డిస్కస్ చేసాం, ఇద్దరం చేతులు ఎత్తుకొని ఏం చేయలేమరా. ఎందుకంటే ప్రొడ్యూసర్ అలవాటు పోయింది. వరుణ్ నేను డిస్కస్ చేసుకొని కూర్చొని మాట్లాడుకున్నాం కూడా, బట్ అది మా చేతుల్లో లేని పని అది. ఎందుకంటే ప్రొడ్యూసర్స్ వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళు చేశారు కాబట్టి వీ హ్యావ్ టు గో అలాంగ్ అండి. అండ్ మీ ఇద్దరం ఎప్పుడు డిస్కస్ చేసినా కానీ ఏరా ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి అనుకున్నాం. వీ ఆర్ రియలీ హ్యాపీ విత్ ద ప్రోడక్ట్. సో డెఫినెట్లీ అది జనాలకి నచ్చుతుందని చెప్పి ఆశిస్తున్నాను. చాలా హ్యాపీగా ఉందండి. నేను ఐ నీడ్ బాలకృష్ణ గారికి అండ్ ప్రభాస్ అనకి ఐ నీడ్ టు థ్యాంక్ దమ్ వెరీ మచ్. ఎందుకంటే వాళ్ళు అంత పెద్ద స్టార్డమ్ ఉండి కూడా మా సినిమా టీజర్ లాంచ్ చేయడానికి వచ్చారు బాలకృష్ణ గారు. అండ్ అలాగే ప్రభాస్ అన్న కూడా మా ఆడియో లాంచ్ చేయడానికి వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. అండ్ బాలకృష్ణ గారు నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే మా ఫ్యాన్స్కి, మెగా ఫ్యాన్స్ అందరికీ రెస్పెక్ట్ ఇచ్చి అంత స్టేజ్లో ఉన్న ఆర్టిస్టు వాళ్ళ ఫ్యాన్స్ మా ఫ్యాన్స్ అని కాకుండా మెగా ఫ్యాన్స్ని ఫస్ట్ గుర్తించి వాళ్ళు రెస్పెక్ట్ ఇచ్చారు. నాకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ అట్లాంటి విషయాలు చూసి మా యంగ్ జనరేషన్ స్టార్స్ చాలామంది నేర్చుకోవాలి ఇలాగ ఉండాలి. పెద్ద ఎంత ఎత్తేదినా కానీ వీ షుడ్ బీ కొలోకియల్ అండ్ ఐ మీన్ సారీ వీ షుడ్ బీ అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి. అండ్ అలాగే ప్రభాస్ అన్న ఆల్మోస్ట్ ఇండస్ట్రీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంత బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి. అండ్ అటువంటి ఆయన వచ్చి మా ఆడియో లాంచ్ చేశారు. వెరీ హంబుల్ మ్యాన్ అండ్ చాలా స్వీట్గా మాట్లాడి మమ్మల్ని అందరినీ ఎంకరేజ్ చేశారు మా టీం అందరినీ. సో వెరీ హ్యాపీ టు ఐ రియలీ లైక్ టు వెరీ హ్యాపీ ఫర్ దేర్ సపోర్ట్. అండ్ అలాగే వాళ్ళకి నేను చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి బాలకృష్ణ గారికి అండ్ అలాగే ప్రభాస్ అన్నకి. మేము మ్యాక్సిమం మేము ద బెస్ట్ ఇవ్వాలని చెప్పి మేము ప్లాన్ చేసామండి. సో హోప్ఫుల్లీ అది పిక్చరైజేషన్ అండ్ అలాగే తమన్ ఇచ్చిన సాంగ్స్కి మేము న్యాయం చేసామని చెప్పి అనుకుంటున్నాం. లేదండి, మేము ఇన్ బడ్జెట్లోనే తీసాం, మేము అనుకున్న దాంట్లోనే తీసాం. అండ్ వాట్ వాజ్ రిక్వైర్డ్ అండి సినిమాకి ఎప్పుడైనా కానీ ఎంత అవసరమో అంత ఖర్చు పెట్టారు. బట్ శ్రీకళ్యాణ్ గారు ఎలా అంటే ఇంకా బాగా రిచ్గా ఉండాలి సినిమా జనాలు చూసేటప్పుడు, దే షుడ్ ఫీల్ ఇట్ ఇస్ వెరీ నైస్ అని చెప్పి అనుకున్నారు. సో దానికి వాళ్ళు అవసరమైందే ఖర్చు పెట్టారండి. నేను థ్యాంక్ ఐ నీడ్ టు థ్యాంక్ దెమ్ అండి. బట్ నాకు తెలిసి చిరంజీవి గారు ఒక్కలే చిరంజీవి గారు ఉన్నారు ఇండస్ట్రీలో, అది మా మామయ్య. అంతే, నాకు నేను కాంప్లిమెంట్స్ తీసుకోవడం నాకు చాలా కష్టంగా ఉంటుంది అట్లాంటిది. లావణ్య ఇట్స్ వెరీ స్వీట్ గర్ల్ అండి. నేను చాలామంది హీరోయిన్స్ పనిచేశాను బట్ రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ దట్. అంటే అమ్మాయి డెడికేషన్ కానివ్వండి, హార్డ్ వర్క్ కానివ్వండి, అట్ ద సేమ్ టైం అమ్మాయికి మంచి సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉంది. సో మా కామెడీ సీన్స్ చేసేటప్పుడు అమ్మాయి ఇన్వాల్వ్మెంట్ చాలా బాగుంది. అండ్ తను మామూలుగా జనరల్ ఆఫ్ స్క్రీన్ కూడా తను జోక్స్ చేస్తుంటే ఐ రియలీ ఎంజాయ్ దమ్. సో వెరీ స్వీట్ గర్ల్, ఐ రియలీ ఎంజాయిడ్ వర్కింగ్ విత్ దట్. సార్ బాగాలేదండి. అంటే రీమేక్ సాంగ్స్ అన్నీ నేను చేస్తాను కాదండి, బేసిక్లీ డైరెక్టర్స్ వాళ్ళు డిమాండ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది.
డైరెక్టర్స్కి ఈ సాంగ్ ఇక్కడ వస్తే బాగుంటుంది అనిపిస్తే నేను చేస్తాను. నేను ఎప్పుడు ఇలా సాంగ్ కావాలి లేకపోతే చేయాలని చెప్పి అనుకున్నాను. బట్ ఆ సాంగ్ వస్తే మటుకు నేను నా బెస్ట్ ఇవ్వాలి. ఆడియన్స్ చూస్తున్నప్పుడు దే షుడ్ నాట్ ఫీల్ డిసప్పాయింటెడ్. నా బెస్ట్ ఇచ్చి నేను ఏం చేయగలను దానికి సాంగ్కి మ్యాక్సిమం, దాన్ని నేను కృషి చేస్తూ ఉంటాను. పెద్ద ఎక్కువ ఏం లేదండి, ఎందుకంటే ప్రతిదీ నేను ఎంజాయ్ చేస్తూ చేశాను అండ్ ఒక రెస్పాన్సిబుల్గా చేశాను. సో కష్టంగా ఎప్పుడు ఫీల్ అవ్వలేదండి, అది బాధ్యతగా ఫీల్ అయ్యాను. మూడు అండి, ఇప్పుడు దాకా చేసిన నాలుగు సాంగ్స్ అలాగే ఫీల్ అయ్యాను. లేదండి, ఏసీ సరిగ్గా లేదు అందుకని చోట్ల పడుతుంది. దాని నుంచి థ్యాంక్ యూ సురేష్ గారు. అదే లేదు, నేను ఫస్ట్ పిల్లనూలు రిలీజ్ అయిన తర్వాత కూడా నేను ఫ్యాన్స్కి నేను లెటర్ పంపించాను, నాకు చాలా థ్యాంక్స్ సపోర్ట్ చేసినందుకు అని. అండ్ రాజమండ్రిలో అంత పెద్ద ఫంక్షన్ చేస్తున్నప్పుడు ఇట్ ఇస్ మై మినిమం రెస్పాన్సిబిలిటీ టు ఆస్క్ మై ఫ్యాన్స్ టు కమ్ టు ఇట్స్ లైక్ ఓపెన్ ఫంక్షన్ కదండి. సో అటువంటి అందరికీ నా ఫ్యాన్స్ అందరికీ నేను ఇన్విటేషన్ పంపిస్తాను. ఇంతకుముందు నేను కాల్ చేశాను, ఈసారి నేను లెటర్ పంపించానండి. షాక్ అయ్యానండి, నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది వస్తారని చెప్పి అనుకోలేదు. అండ్ వాళ్ళు చూపించిన ప్రేమ కానివ్వండి, వాళ్ళు అంత పేషెంట్గా ఉండి మేము అందరం మాట్లాడే వరకు వెయిట్ చేసి అండ్ మేము మాట్లాడుతున్న వాళ్ళు రిసీవ్ చేసుకున్న విధానం కానివ్వండి, వాళ్ళు ద వే దే షోడ్ ది లవ్, అసలు నేనైతే ఐ వాజ్ బోల్డ్ ఓవర్ అండి. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంతమంది క్రౌడ్, మేము పదింటి దాకా మాట్లాడుతున్నా కానీ వాళ్ళు ఉన్నారంటే రియలీ రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్. సో చాలా బాగా రిసీవ్ చేస్తున్నాం మమ్మల్ని. అంటే అడుగుతామండి, బట్ కొన్నిసార్లు కుదరకపోవచ్చు. ప్రతిసారి రావాలని అయితే మనం ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కూడా కాదండి. అలా అయితే ఫస్ట్లో కళ్యాణ్ గారు వచ్చారు, రేగి, దాని తర్వాత పిల్లనూలు ఏం చేస్తే చిరంజీవి గారు వచ్చారు, బన్నీ వచ్చారు, చరణ్ వచ్చాడు అండ్ సుబ్రహ్మణ్య ఫజల్ చిరంజీవి గారు వచ్చారు. సో ప్రతిసారి ఎక్స్పెక్ట్ చేయడం కూడా కరెక్ట్ కాదండి. అండ్ ఫ్యామిలీ కూడా ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారండి, ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారని కాదు ఉంటారు, కాకపోతే వాళ్ళకున్న రెస్ట్రిక్షన్స్, వాళ్ళకున్న టైం కన్స్ట్రెయిన్స్, వాళ్ళు ఉన్నారా రాగలుగుతారా లేదని చెప్పి దాని మీద డిపెండ్ అయ్యింది. అంతేగాని సపోర్ట్ లేరని కాదు, రాలేకపోవడం అని కాదు. కరుణాకరన్ గారిది ఇంకా 4 డేస్ షెడ్యూల్ అవుట్ అయితే అయింది డిసెంబర్లో. మళ్ళీ ఇప్పుడు 19th నుంచి మళ్ళీ షూట్ స్టార్ట్ అవుతుంది. తన పర్సనల్ లైఫ్ గురించి నేను ఎందుకని కమెంట్ చేయాలి? నా క్లోజ్ అండి, బట్ ఐఎమ్ నాట్ అ పర్సన్ టు కమెంట్ ఆన్ హర్ పర్సనల్ లైఫ్. ఇట్స్ నాట్ రైట్ ఆల్సో ఫ్రమ్ మై పార్ట్. ఇద్దరు టోటలీ డిఫరెంట్ అండి, టోటల్ కాంట్రాస్ట్ అండి. అసలు ఎక్స్పెక్ట్ చేయింది ఏంటంటే వినయ్ గారితో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ కరుణాకరన్ గారితో ఎప్పటి నుంచి వర్క్ చేయాలని చెప్పి ఒకటి ఉండింది, సో ఆయన చెప్పాను కూడా. బట్ వినయ్ గారిది అయితే అసలు 150వ సినిమా తర్వాత నాది ఉంటుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇట్స్ వెరీ హ్యాపీ అండి. వినయ్ గారు ఫోన్ చేసి ఒకసారి కలుద్దాం తేజ్ అంటే సరే వెళ్ళిన వెంటనే తేజ్ సినిమా చేద్దాం అని వెంటనే ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. అంటే ఎప్పుడైనా మనం ఎక్స్పెక్ట్ చేయింది జరుగుతుంటే మనం ఆనందం ఉంటుంది చూడండి. అది ఐ రియలీ రియలీ హ్యావ్ టు థ్యాంక్ యూ ఫర్ దట్. ఐ చెరిస్ దట్ డే ఆ ఫోన్ కాల్ వచ్చినప్పుడు. ఫస్ట్ డే షూటింగ్ జరుగుతున్నప్పుడు కూడా నిజంగా కళ లేకపోతే నిజమా అని చెప్పి అనుకోలేదు. ఐ థాట్ డ్రీమ్స్ రియలీ కమ్ ట్రూ అని చెప్పి అనిపించింది అండి. ఫ్యాన్స్ అందరికండి, ఫెబ్ 9th మా సినిమా రిలీజ్ అవుతుంది, అలాగే ఫెబ్ 10th వరుణ్ గారి సినిమా రిలీజ్ అవుతుంది. సో ప్లీజ్ రెండు సినిమాలు థియేటర్లోనే చూడండి అండ్ డోంట్ ఎంకరేజ్ పైరసీ. థ్యాంక్ యూ సో మచ్. సినిమా హిట్ అయిన తర్వాత ఇతను పెడతామండి, సక్సెస్ మీటర్లు పెడతాను ఒకేసారి.